హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో వచ్చేసి ఏంటి అనేసి మీకు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసే విషయం ఏమంటే కుంకుమ గురించి అండి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ కదిరిలో మేము కదిరికి వెళ్ళినప్పుడు అంటే కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ కదండి ఆ గుడికి వెళ్ళినప్పుడు నేను షేర్ చేశాను కదా ఆ కుంకుమ తెచ్చాను నేను ఒక కొద్దిమందికి నేను ఈ కుంకం ఇవ్వాలనుకుంటున్నాను బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను ఈ వీడియో కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అసలు ఈ కుంకుమ ఇవ్వడానికి రీజన్ ఏంటనేసి నేను ఆ వీడియోలో చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అంటే సంకటహరి చతుర్దశి పూజ నేను కొన్ని పూజ వీడియోస్ కొన్ని ఎక్కువ షేర్ చేస్తుంటాను కదా మన ఛానల్లో ఆ వీడియో చూసి ఒకరిద్దరు కామెంట్స్లో అడిగారు కుంకం చాలా బాగుంది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ప్లీజ్ మేము వెళ్ళి తెచ్చుకుంటామని ఆ రోజు నేను అనుకున్నాను ఈ మధ్యలో కనుక కదిరికి వెళ్తే కుంకం తీసుకొచ్చి మందికి పంపిస్తాం కుంకం ఇస్తే చాలా మంచిది కదని అనుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వెళ్ళామండి కదిరికి అందరం నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను వీడియో మన ఛానల్లో వెళ్ళినప్పుడు ఇంక నేను ఒక టూ కిలోస్ వరకు కుంకుం తీసుకొచ్చాను తర్వాత చెప్పాను నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను ఎవరెవరికి కుంకుం పంపించాలి అంటే ఎలాగ అడ్రస్ సెండ్ చేయాలనేసి దానికి సంబంధించిన వీడియో అన్నమాట ఇది ఇంకా కదిరిలో వచ్చేసి స్వామి ఎంత ఫేమస్ కదిరి కుంకుమ అంటే చాలా ఫేమస్ అండి అంటే అక్కడ లోకల్గానే తయారు చేస్తారు ఈ కుంకుమ కొద్దిమందికి తెలిసే అందరికీ తెలియకపోవచ్చు కానీ కొద్దిమందికి తెలిసే ఉంటుంది కదిరి కుంకుమ చాలా ఫేమస్ అండి ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఏ ఊరి అంటే కదిరి అంటే కదిరిలో కుంకుమ చాలా బాగుంటుంది కదమ్మా నేను డేట్ చేసేటప్పుడు కూడా మా లెక్చరర్ ఇద్దరు ముగ్గురు అడిగారు కొద్ది కుంకుమ తెచ్చిస్తామమ్మా చాలా బాగుంటుంది కదిరిలో అనేసి ఎందుకో కదిరి కుంకుమ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ వీడియోలో చూసి కూడా ఆవిడ అడిగింది పాపం నన్ను ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మేము తెచ్చుకుంటాం అనేసి బట్ కదిరికి సరౌండింగ్స్లో లేదంటే మనం గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకోగలం కానీ బట్ అదే పనిగా అంత దూరం వెళ్ళలేం కదా అనేసి నేను ఒక టూ కిలోస్ వరకు తీసుకొచ్చాను ఇవ్వడం కోసం ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి నేను షేర్ చేస్తానండి అంటే బై పోస్ట్ పంపిస్తాను కుంకుమ మీరు చేయాల్సింది ఏమంటే ఈ వీడియో చూసిన తర్వాత నాది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీ అడ్రస్ అంటే ఖచ్చితంగా మీ పేరు మీ ఊరు మీ డిస్టిక్ మీ పిన్ కోడ్ నెంబరు అలానే మీ సెల్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ ఖచ్చితంగా పెట్టారంటే అంటే ఈ కుంకుమ వచ్చేసి నాకు తెలిసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబెర్స్కి పంపించవచ్చు అనుకుంటాను అనే అందరికీ మీరు మీ అడ్రస్ కను సెండ్ చేశారంటే నేను పంపించేస్తాను అంటే ఫస్ట్ ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకి పంపిస్తాను మళ్ళీ ఒకవేళ అంతకు మించి నా దగ్గర కుంకుమకు మించిగా ఒకవేళ ఉంటే వాళ్ళు నోట్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదండి కదిరికి అది తీసుకొని వస్తానన్నమాట నేను చెప్పింది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇవి చూపిస్తున్నా ఏమంటే నేను ఇందాక ఒక పెద్ద గిన్నెలో చూపించాను కదా వచ్చేసి దేవుడికి పెట్టడానికండి ఇంకా ఇంక ఇక్కడ చూపిస్తున్నాడు మన పర్సనల్ యూస్కి యూస్ చేసుకోవడానికి అంటే నేను ఇవి కొద్దిగా తెచ్చాను అనేది కవర్లో చూపిస్తున్నాను కదా అవి మాత్రమే తెచ్చాను అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను అంటే మామూలుగా పెద్దవాళ్ళు మా అమ్మ కూడా వచ్చేసి మైనం పెట్టుకొని స్టిక్కరు తిలకం ఏం పెట్టుకోదండి ఫస్ట్ వన్ ఉంది కదా మరి డార్క్గా అది వచ్చేసి పెట్టుకుంటారు మళ్ళీ సెకండ్ వన్ వచ్చేసి దేవుడికి పెట్టడానికి మళ్ళీ లాస్ట్ ఉన్న టూ వచ్చేసి దేవుడికి పెట్టడానికి అన్నమాట నేను అదే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి ఇదేనండి నేను పంపియాలనుకుంటున్నది మీకు ఇది వచ్చేసి దేవుడికి పెట్టడానికి చాలా బాగుంటుంది మామూలుగా మనకు బయట కూడా దొరుకుతుంది కానీ నేను ఆ రోజు అడిగారు కదా అనేసి తెచ్చాను ఇంకా తెచ్చిన తర్వాత పంపించేస్తాము చెప్పాను కదా అనేసి ఇంక ఇక్కడ ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి అవైతే ఊరికే జస్ట్ చూపించాను మీకు ఇన్ని రకం ఇంకా చాలా వెరైటీ చాలా కలర్స్ ఉంటాయండి కుంకాల్లో నేను ఇవి మాత్రమే కొద్ది తీసుకొచ్చాను మీకు తెలిసిన చుట్టూ ఇప్పుడు నేను పెట్టింది వచ్చేసి అది దేవుడికి పెడతాము ఎక్కువగా అంతేనండి ఈ వీడియోని నేను మీతో షేర్ చేయాలనుకున్న విషయాలు షేర్ చేశానని అనుకుంటున్నాను మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చేసి మీరు మీ అడ్రస్ కన్నా సెండ్ చేశారంటే నేను అంటే ఫస్ట్ ఎవరు పంపించారు వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని అంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు కదా ఫస్ట్ ఉన్న వాళ్ళందరికీ నేను ఈ కుంకుమ వచ్చేసి నేను బై పోస్ట్ సెండ్ చేస్తాను ఒకవేళ అంతకు మించి ఒకవేళ వస్తే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అడ్రస్లు తీసి పెట్టుకొని రాసి పెట్టుకొని సపరేట్గా నేను మళ్ళీ వాళ్ళకి కూడా పంపించడానికి ట్రై చేస్తాను కుంకుమ అనేది ఎంతమందికి ఇస్తే అంత మంచిది కదండి వీలైనంత వరకు పంపిద్దామని అనుకున్నాను సో అదేనండి ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది కొద్దిగా లేట్ అయింది అంతేనండి మీరు అందరూ తప్పకుండా మీ అడ్రస్ అయినా సెండ్ చేయండి నేను ఈ కుంకుమ అనేది పంపిస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్